हाय हेलो वेलकम बैक ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాల్టి వ్లాగ్ నేను ఆన్ ఏ హెల్తీ నోట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మా ఇంటి ముందు పెరుగుతున్న మునగాకు చెట్టు చూశారు కదా చాలా బాగా పెరిగింది మునగాకులో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సో హెల్త్ కి చాలా మంచిది సో రోజుకు ఒక 4-5 ఆకులు తింటే చాలా మంచిది అని చెప్పి మేము ఇంటి ముందు పెంచుతున్నాము डेलीवरी तर्वाता नेन अप्पुडे कुकिंग चेयलेनु एंड हेल्प कूडा एवरु लेरु सुरेश की कूडा अंत वंट रादु सो अंदुकनी मेमु वीक्ली मील्स आर्डर चेसामु सो अदी पैकेज वच्चिंदी सुरेश लोपलिकी तीसुकोस्तुन्नारु एंड मेमु एमेम मील्स आर्डर चेसामु हेल्दी आप्षन्स एला सेलेक्ट चेसुकुन्नाम अनेदि ई व्लॉग लो चूद्दाम ओकेना लेट्स गेट स्टार्टेड इदी ऑनलाइन मील सर्विस अन्नमाट मनम एव्री वीक वाल मेनू आइटम सेलेक्ट चेसुकोनी एनी मील्स कावालो मनम आर्डर चेसुकुंटे वाले कुक चेसी मनकि इला डेलिवर चेस्तारु अदि एं चेसारंटे इक्कड गल्लो बैग्स इच्चाडु इला ओके गल्लो बैग्स इच्चि दांट्लो फुड पेट्टारु अन्नमाट गल्लो बैग्स अन्नी एं चेयालनुकुंटुन्नाम एवरिगोड पडेयारा అంత అనుకుంట కదా ఓకే ప్లేస్ మీ ఇన్ యువర్ కప్ సైడ్ రీసైకిల్ బిన్ లో పెట్టు సరిపోతుంది ఓకే బాంగా రాదు కదా తర్వాత సో అన్ని అరే బాబు మన కావాల్సిందనే ఇది చూసుకోలేదు కానీ చాలా వచ్చినాడు గ్రాస్ ఫెడ్ ప్యాస్చర్ రైస్డ్ నైస్ అందుకే కాస్ట్లీ అన్నట్టు అంది సో చికెన్ డిష్ దేంట चिकन ఇవి రెండు సెపరేట్ చికెన్ బ్రెస్ట్ అడిగిని సో అన్ని కుక్ ఇది సా సూప్స్ టమాటో బేసిల్ ఓకే ఐ థింక్ ఒక బౌల్ ఒక ఈవినింగ్ డిన్నర్ కి వచ్చేస్తుంది వాట్ ఇస్ దిస్ ఇది ఇటాలియన్ అనుకుంటా చీజ్ కనిపిస్తుంది ओके सो इवन इन मन फ्रिजी चिकन अंड कॉलीफ्लावर राइस सो दैट सो दैट आवर मील्स फॉर दिस वीक ఇలాగ ప్రతి మీల్ మనకి కుక్ చేసి సెపరేట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు మనం డైరెక్ట్ గా మైక్రోవేవ్ లో రీహీట్ చేసుకొని తినేడమే అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది ఐస్ ప్యాక్స్ వేసి మనకి పంపించారు సో దట్ ఫుడ్ పాడవకుండా మనకి పార్సల్ వచ్చిన వెంటనే అన్ని తీసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మనకి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి లో కార్బ్ మీల్స్ ఉన్నాయి ఇలా మనకి నచ్చిన మీల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేము లో కార్బ్ మీల్ సెలెక్ట్ చేసుకున్నాము ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి సో ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం కంట్రోల్ గా హెల్తీ డైట్ తిందాం అని చెప్పి లో కార్బ్ ఆర్డర్ చేసుకున్నాము ఇలా లో కార్బ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు హెల్తీగా ఇలా తింటూ ఉంటే నేను 2 వీక్స్ లోనే చాలా మంచిగా వెయిట్ లాస్ అయ్యాను చాలా మంది నన్ను ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఏం డైట్ ఫాలో అవుతున్నారు ఏం ఫుడ్ తింటున్నారు బాలింతలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలా కామెంట్ లో చాలా మంది అడిగారు చూసారు కదా నేనైతే సెపరేట్ గా డైట్ అంటూ ఏమీ ఫాలో అవ్వట్లేదండి ఇండియాలో బాలింతలకు సెపరేట్ గా అలాగా డైట్ ఉంటుంది బట్ ఇక్కడ యుఎస్ లో అలాంటి డైట్ ఏమీ ఉండదు మనకి ఏం నచ్చితే అది తినమంటారు బట్ హెల్తీగా తినమంటారు కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని ఫైబర్ ఎక్కువ ఉండేలాగా తినమంటారు సో కూరగాయలు ఎక్కువ తినాలి
అలాగే ప్రోటీన్ కూడా మనం తీసుకోవాలి త్వరగా హీల్ అవ్వాలంటే అందుకనే ప్రతి మీల్ లో ప్రోటీన్ వెజిటబుల్స్ అలాగే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ ప్రోటీన్ కూడా మనం యూస్ చేయొచ్చు నాన్ వెజిటేరియన్స్ మీట్ అలాంటివి తీసుకోవచ్చు వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి మన డైట్ లో సైడ్ లో ఇక్కడ రాసాడా చికెన్ వోడ్కా దిస్ ఇస్ ఫర్ మీ ఓకే ఆ బ్రోస్టర్ చికెన్ స్పైసీ టర్కీ పబ్లానో green chili black and shrimp ఎవరో ఫేవరెట్ ఇక్కడ అది spicy turkey problem అది నార్మల్లీ okay green chili again is me vodka black and shrimp and soups so while cook చేసి పంపించే meal quantity ఇలా ఉంటుంది happy birthday to me నా బర్త్డే ఎవరు చేయలేదు కదా నేనే సెలబ్రేట్ चिकन टिक्का मसाला दो लेमन गार्लिक श्रिंप चिकन पी करी पीनट गुद्दा पुल ऑर्डर आलरे ओके ओके ग्रिल चिकन विथ गोट चीज हार्श राइड कस्टर्ड सालमन सैमन garlic powder and chicken paste I think we are good here okay manu order chesina food ee week ki hola entadi oh first e adochina chicken tikka masala chicken tikka masala for you manu thank you ani dekhena chickpeas curry लेमन गार्लिक श्रिंप वन मोर चिकन टिक्का मसाला ग्रिल चिकन विद गोट चीज Peanut Buddha bowl. This one more, huh? Innocent? Yes, innocent. Yes, yes. 8 meals per week. Oh, sure. Custard salmon. Yeah, next week 12 meals per week or something. Oh. Okay. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వెజిటబుల్ ఆమ్లెట్ తింటాను అండ్ మధ్యాహ్నం నైట్ ఈ మీల్స్ తినేస్తాను మధ్యలో స్నాకింగ్ కి కావాలంటే నట్స్ కానీ పాలు కానీ పాలతో పాటు కావాలంటే ఒక 2-3 బిస్కెట్స్ కానీ రస్కులు కానీ లేకపోతే కొంచెం అటుకులు అవి కూడా స్నాకింగ్ అంటే ఎక్కువ కాదు కొంచెం కొంచెం అలా మెయింటైన్ చేస్తూ నేను డైట్ తీసుకుంటాను ఓకే 148 my god 48 plate ite tiptai 184 okava mani ittaram eppudu kalise untam ba స్టార్టింగ్ లో మా ఇద్దరి వెయిట్స్ సురేష్ ది 184 lbs ఉంది అండ్ ది నాది 148 lbs ఉంది ఒక 10 డేస్ లో నా వెయిట్ 133కి వచ్చింది అండ్ సురేష్ ది 178 lbs వచ్చింది సో ఈ డైట్ ఫాలో అవటం వల్ల మేము ఆల్మోస్ట్ 10-15 lbs వెయిట్ లాస్ అయ్యాము ఇక్కడి నుంచి కొంచెం రిలాక్స్ అవుతాము గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గించుకుంటూ వెళ్తాము ఇంకా బోల్ ట్రావెల్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము అండ్ డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తాము మీరు కూడా స్టే ట్యూన్డ్ అండ్ ఈ వీడియో మన సబ్స్క్రైబర్ ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో నాకు పంపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సురేష్ అయితే ఎమోషనల్ అయిపోయారు నడిపించిన నాన్నకి లిరిక్ దగ్గర తన ఫోటో చూసి మా కోసం టైం స్పెండ్ చేసి ఇంత బ్యూటిఫుల్ వీడియో రెడీ చేసింది థ్యాంక్ యూ సో మచ్ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మన మూవీలో సాంగ్ కూడా తను యాడ్ చేసింది పర్ఫెక్ట్గా సింక్ అయింది కూడా వీడియోకి బట్ కాపీరైట్ వల్ల నేను ఆ సాంగ్ ప్లే చేయట్లేదు వేరే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను
మీరు ఒరిజినల్ మ్యూజిక్ తో పాటు ఈ వీడియో చూడాలంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూడండి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇప్పుడు మీ అందరి కోసం ఇవాల్టి ఏంజెలిన్ బన్నీ డోస్ చూసేయండి I'm good. Fine. Thank you. Starfish. Fish. Good job. సురేష్ మెయిన్ లెవెల్లో ఆఫీస్ డెస్క్ సెట్ చేసుకున్నారు కదా నా ఇంతకుముందు వీడియోలో కూడా తను ఆ డెస్క్ అరేంజ్ చేస్తున్నప్పుడు చూపించాను ఇప్పుడు దానికోసం ఆఫీస్ చైర్ ఒకటి ఆర్డర్ చేశారు దాన్ని ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నారు ఈ చైర్ అసెంబ్లీ కూడా చాలా ఈజీగా ఉంది ఎక్కువ పార్ట్స్ కూడా లేవు 3 పార్ట్స్ ఉన్నాయి అంతే వాటిని అసెంబుల్ చేస్తే సరిపోతుంది మెయిన్ పైన చైర్ పార్ట్ అంతా కూడా ఆల్రెడీ అసెంబుల్ చేసి పంపించారు మనం లెగ్స్ వీల్స్ ఇంకా ఆర్మ్స్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది రెగ్యులర్ షేర్స్ లా కాకుండా వేరే డిఫరెంట్ మోడల్ అన్నమాట ఇది సో ఇక్కడ లెగ్స్ అండ్ వీల్స్ ఫిక్స్ చేస్తున్నారు సో ఇప్పుడు పార్ట్స్ రెండు అసెంబుల్ చేస్తున్నారు కావాలంటే మీరు ఆర్మ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు సురేష్ మటుకు ఫిక్స్ చేయలేదు అలాగే వదిలేశారు సో అదండి ఇవాల్టి బ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్